మీ నెక్స్ట్ పిక్చర్ ఆదిశంకరుడు జ్ఞాపకం ఉంచుకోండి పిక్చర్ పూజ సినీవర్ ఆర్టికల్ ఒకేసారి వస్తాయి ఆదిశంకరుడి గెటప్లో మీ ఫోటో ఒకటేసి ఈ సైడు వివాహమైనప్పటికీ బ్రహ్మచారి మనోరంజనుని మన్మథలీల అని పబ్లిసిటీ చేస్తారు ఆదిశంకరుడు మధ్యలో ఆగిపోతుంది ఆ మన్మథరావు ఉన్నదంతా పోగొట్టుకుని నా దగ్గరకు ఏంటి మాట్లాడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ ఆదిశంకరుడు పిక్చర్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసాయి అదేంటి ఎందుకు నాకు టైం లేదు పిక్చర్ చేయడానికి ఎవరు చెప్పారు 90 రోజులు ఏకదాటిగా ఇచ్చారు ఆ 90 రోజులు నాకు వేరే పని ఉంది 90 రోజులునా అదేం పని ఇంకో పిక్చర్ చేయబోతాను ఎవరితో నా గురువు గారు మిస్టర్ మార్గదర్శితో ఎవడు వాడు ప్రొడ్యూసర్ నేనే ఓ సరే మీ మావయ్య గారికి చెప్పారా వారికి తెలుసా మరి నువ్వు నా పని చేస్తావా ఆయన పని చేస్తావా కాదు నేను అడిగిందా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీ పనే ఇప్పుడే వెళ్ళి మిస్టర్ మార్గదర్శితో ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేయి ఐఎస్ఐపి అది వారికి అనుకూలంగా తమరు చేయగలరా చేయలేరా చేయగలను కానీ అడ్వకేట్తో ఒక మాట సందేహం అడిగాను తప్పు కాదుగా డన్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ ఏంటయ్యా పది మంది చేరితే అరవటం అలవాటైపోయింది ప్రెస్ కి పిఆర్ఓ నేను నాకే 20 నిమిషాలు ముందు తెలిసింది ముందు మీటింగ్ పూర్తిగానివ్వండి అయ్యా తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను సార్ మీ మనోహర్ సమాధానం చెప్పుకుని వెళ్ళారు అరే నీకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తానని చెప్పాను కదా మరి ఇంకెందుకు అరుస్తావు నేను ఎరుబగలలో ఉన్నానా అలా అడుగుతారేంటి సార్ మీ ఇంట్లో అర్థం లేదా ఐస్ కుచ్చి కామెడీయా ముందు చేయితి నా లీగి ఫోన్ లక్ష్మణ 14 ఏళ్ల తర్వాత ఇద్దరు మళ్ళీ పిక్చర్ చేయబోతున్నారా ఎందుకు చాలా చేసి పెట్టాను కదరా నిన్ను ఉన్నత శిఖరం మీదకి తీసుకుపోయి నిలబెట్టాను కదా ఆ మాట నిజమే సార్ కానీ నాకు ఇప్పుడు ఒక పిక్చర్ కావాలి సార్ ఓహో నువ్వు అనుకున్న వెంటనే అది జరిగి తీరాలి కోట్లు విసిరేస్తే ఎవడైనా వస్తాడనుకుంటున్నావా ఈ మార్గదర్శి మాత్రం రాడు సార్ అంత మాట అనకండి సార్ మనిద్దరం ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక పిక్చర్ నన్ను ప్రజలు మర్చిపోకుండా ఒక పిక్చర్ సార్ నిన్నెవరూ మర్చిపోర్రా గుర్తుపెట్టుకోవడానికి మీ మామగారు ఉన్నారుగా ద గ్రేట్ పూర్ణచంద్రరావు ది హైజాకర్ అండ్ ది కింగ్ మేకర్ నేను కింగ్ నేమ్ కాదు సార్ కళాకారుణ్ణి నన్ను కళాకారుణ్ణి చేసిందే మీరు ఒక స్టార్ హీరో అడిగాడు కదా అని పిక్చర్ మొదలెట్టడం నాకు తెలియదు కథ కావాలి కథ అదేమైనా ప్లాట్ఫామ్ టికెటా లటక్ లటకని కొట్టి తీసుకోవడానికి నన్ను కన్విన్స్ చేసే కథ కావాలి నాకు నా దగ్గర లేదు నీ దగ్గర ఉందమ్మా లేదు సార్ సో సింపుల్ జరగదు ఇక నువ్వు వెళ్ళొచ్చు సార్ మే ఐ కమ్ ఇన్ ఎస్ సార్ డాక్టర్ అర్పణ గారు వచ్చారు ఎవరు అది నేనే రమ్మన్నాను విత్ యువర్ పర్మిషన్ మే ఐ ప్లీజ్ డాక్టర్ అర్పణ ఎక్సలెంట్ ఫిజిషియన్ ఫ్యామిలీ ఫ్రెండ్ సార్ కాఫీ ఏమక్కర్లేదు నేను అడిగానా ఇప్పుడు అలాగే అలాగే కాఫీ వద్దంటయ్యా తీసుకెళ్ళు కావాలంటే మీరు మాట్లాడుకున్న తర్వాత నేను రానా నో 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 మాట్లాడాల్సిన మాట మాట్లాడేశాను మాట్లాడిపోయి కూర్చున్నాను సార్ ఆ మాట మాత్రం అనకండి సార్ మీరు పెద్ద మనసుతో ప్లీజ్ నాకు మనసు పెద్దదైనంత మాత్రాన చాలదురా నీ తలకి వెనకాల పెద్ద హ్యాలో ఒకటి ఉంది దానికి తగ్గట్టుగా కథ ఏర్పాటు చేయాలి అది మనం పట్టేద్దాం సార్ చేపలు పట్టుకున్నట్టు చెప్తున్నావు పట్టుకురా చూద్దాం పో పట్టుకురా సార్ నా కథ చెప్పడానికి ఒక నిమిషం వెళ్ళు సార్ ప్లీజ్ ఒక నిమిషం ఓకే సార్ నాకు మళ్ళీ పొగరగల వాడు సార్ రేప్ అనేది ఫ్యూచర్లో ఎక్కడో దూరంగా ఉంది అనుకునేవాడు సడన్గా అన్నిటినీ తారుమారు చేసే ఒక న్యూస్ వస్తుంది సార్ వెల్ యాక్చువల్లీ 2 న్యూస్ వస్తాయి సార్ ఆశాపాసం థ్యాంక్ యూ సారీ ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదని మనసు చెప్తుంది డాక్టర్స్ అందరూ మెదడులో గెడ్డు ఉందన్నారు ఏంటి క్యాన్సరా పోరా పోరా నువ్వేదో కొత్త పాయింట్ చెప్తావు అనుకున్నా తెలుగు సినిమాలో ఇట్లాంటివి బోలెడు వచ్చాయి నా మొదటి సినిమానే అది నువ్వు 3-4 సినిమాలు చేశావు కథ అంటే కారణం లక్ష్యం ఉండద్దా చెప్పు సార్ ఇది కథ కాదు సార్ కారణమే ఇది ఏంటి కథ ఇక మీదే వెతికి పట్టుకోవాలి నీ మాట అర్థం కాలేదు
నాకు టెక్నికల్గా చెప్పడం రాదు, అందుకే మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ని తీసుకొచ్చాను. ఈ పిచ్చి వాగుడే వద్దు చెప్తున్నా, నిజంగానా? ఎస్ సార్, నాతో మీరు సినిమా తీయడం వల్ల నాకు గుడ్ టైం మొదలైంది సార్. ఇప్పుడు టైం అయిపోతుంది, నా ఆఖరి సినిమా మీతో ఉండాలని సార్. నో 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 సార్, దయచేసి కుదరదని కట్టి. కుదరదని కాదరా, ఏమిటిది ఏమిటో మా వీడు చెప్పేది నిజమా? అన్ఫార్చునేట్లీ ఎస్ సార్. ఏమిటో రాతమ్మా, ఇది 83 ఏళ్ల వయసు నాది, వీడు చిన్నపిల్లాడు, వీడిక ఏమిటమ్మా ఇది? వాట్ ఈస్ దిస్? బ్రెయిన్ ట్యూమర్ సార్. పగవర్తుడా, ఫ్రాంటల్ లోబ్ లో ఉన్నా కూడా పర్వాలేదు, వెనకాలుంది. ఆపరేషన్ కేం వీలు పడదా? ఆపరేషన్ చేయొచ్చు, కానీ వీరి కేసులో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇస్ దేర్ ఎ రెస్ట్ రూమ్ దట్ ఐ కెన్ యూ? బాత్రూమ్ ఎక్కడ ఉంది? థాంక్యూ. ఎవరు లవ్ చేయరమ్మా చెప్పు వెండి, ఎవ్రీబడి లవ్స్ హిమ్, ఎవ్రీబడి. సరే, నీ ఇష్ట ప్రకారమే పిక్చర్ చేస్తాను సంతోషమా? ఎంత టైం ఇస్తావు చెప్పు సార్. నాకున్న టైం ఇప్పుడు తక్కువ కదా సార్. అయ్యో మై గాడ్, మై గాడ్, పొరపాటున అడిగాను, పొరపాటున అడిగాను. సరేరా చెప్పు, ఎటువంటి సినిమా మనం చేద్దామో చెప్పు, మనం చేద్దాం సార్. నేను రెడీ. ఓకే సార్, నా విషయం బయట ఎవరికి తెలియదు సార్. వద్దు, మన దుఃఖం మనలోనే ఉంచుకుందాం. ఆడియన్స్ పిక్చర్ చూసి వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయేలా ఒక కామెడీ పిక్చర్ చేద్దాం సార్. నవ్వుకుంటూ పోవాలా? నవ్వుకుంటూ పోవాలా? చేద్దాం రా, కామెడీ పిక్చర్ చేద్దాం, చేద్దాం రా కామెడీ పిక్చర్. ఉత్తమ విలన్ కంపెనీ పార్ట్నర్స్ ఇద్దరు కోర్టులో గొడవ పడుతున్నప్పుడు యారు ఫైనాన్స్ మాడతారా ఎవరికి? కోర్ట్ కేసు విత్డ్రా చేసుకున్నాం, ఇద్దరం కాంప్రమైజ్ అయిపోయాం, రాసి చేసాం. ఆహా, ఏ ఇంటిది కూడా వారి మీద రాస్తే పలా గురుదక్షిణగా? టిఫిన్, కాఫీ, స్నానానికి వే నీళ్లు, తాగడానికి స్కాచి అన్ని అడుగుతున్నారుగా. ఇది అడగాలి మీ తోచలేదా మీకు? అవన్నీ ఎందుకు మిమ్మల్ని అడగటం? ఎందుకు అడగడం? అక్కర్లేదండి శ్రీమాన్ మనోరంజన్ గారు, ఇక మీదట నేను మీకు అక్కర్లేదు. మీకు అడ్వైస్ ఇవ్వడానికి ఆయన ఉన్నారు కదా, ద గ్రేట్ మిస్టర్ మార్గదర్శి. నేను ఇక మీద ఫెయిల్ అవుట్ అవటమే బెటర్. నన్ను వండరదని చేసి వెళ్ళిపోతారా? అయ్యో, ఎవరు ఎవరిని వదిలిపోను అక్కర్లేదు. వేర్ ఆల్ అ ఫ్యామిలీ, ఫర్ గాడ్స్ సేక్. ఫ్యామిలీ నా బొంద, తమ నిర్ణయాలు టీవీలోను పత్రికలోను చూసి తెలుసుకునేది ఫ్యామిలీ కాదు,
ప్రేక్షకులు ఆడియన్స్ అది నేను కాదు అబ్బా నన్ను హాస్పిటల్ అడ్మిట్ మాడిబిడి లేకపోతే పదండి మన ఇంటికి వెళ్దాం అమ్మా నేను వస్తానమ్మా రే జోక్గా ఉందా నీకు ఎవరి గురించి మాట్లాడలేదు నేను నేను అన్న ఆలోచన ఎప్పుడు నీ నాన్న బుద్ధులే ఊలుగు పెరుగు లేకుండా ఏమిటి నీకే చెప్పాలనిపించట్లేదా చెప్పడానికి చాలా ఉంది కానీ చిన్న విషయానికి ఇంత ఆవేశపడితే ఎలా ఆవేశం తగ్గని ఎప్పుడు చెప్తాను ఓహో అప్పుడు పెద్ద విషయం ఒకటి ఉందా బందిపా నమ్మనే హోగనా నాయకుల్లో అలా కూర్చుంటారే ఏదో ఒకటి చెప్పండి నీ బీపీ తగ్గని ఎప్పుడు చెప్తాను ఏదైనా మంచి విషయం ఉంటే కదా బీపీ తగ్గుతుంది నేను ప్యాక్ చేసుకు వస్తాను పొరడోనా బాయ్ కనీసం ఒక బాయ్ నా చెప్పండి నోడదరాప కొబ్బు రే సత్యబాబు మర్చిపోయావా అసలు ఎవర్రా నువ్వు ఎవరు నువ్వు ఒక అనాథవి ఒక పూరంబోకువి ఒక బజార్ దాని దగ్గర నుంచి నిన్ను కాపాడి ఈ మహాలక్ష్మి నుంచి కట్టబెట్టానే దానికి ఇదే నన్ను ఇచ్చే ప్రతిఫలం ఒరే వరలక్ష్మి నా ప్రాణం రా నా సర్వస్వం దానికి ఏదైనా అయిందంటే నా చేతిలో నేను ఇస్తావు ఓహో ఒకేసారి చంపేస్తారా అవసరమైతే చేస్తాను ఈ పూర్ణచంద్ర అబద్ధం చెప్పడు సరే వదలేండి ఇప్పుడు ఈ బెదిరింపులు నిజమైతే ఏ నాకు మీరు చేసిన ఉపకారం అవుతుంది బి మీరు జైలుకి పోతారు చూసే భాగ్యం నాకు ఉండదు నేను బయలుదేరుతాను వెయిట్ ఈ ఇల్లు నా పేరునే ఉంది మీ అమ్మాయి వరలక్ష్మికి థ్యాంక్ యూ నేనే పెడతాను ఆ తర్వాత చాలా బాధపడతావు నమస్కారం కోటి అయ్యా నమస్కారం